సిజేరియన్ అయిపోయిన 5 రోజుల తర్వాత నా భార్య ఇన్ఫెక్షన్ తో మృతి చెందడం అనుమానాలకు దారితీస్తుందని మృతురాలి భర్త బాష తెలిపారు. వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ డాక్టర్ పై కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తెలుగు టీవీ వన్ టీవీ తో మాట్లాడుతూ నా భార్య సిజేరియన్ కంటే ముందే చాలా సార్లు ఆ డాక్టర్ దగ్గర చూయించుకున్నామని అనంతరం 9 నెలల తర్వాత నా భార్యకు సిజేరియన్ చేసి తరువాత తల్లి కూతులు క్షేమంగా ఉన్నారని కాగా 5 రోజుల తర్వాత కడుపులో నొప్పి అని గుండెల్లో నొప్పి అని బాధపడి విలవిల్లాడుతుండగా డాక్టర్లు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు 2 కిడ్నీలు చెడిపోయాయని మీరెందుకు ఇంత ఆలస్యం చేశారని డాక్టర్లు చెప్పారని తెలిపారు. కావున నా భార్య మృతికి డాక్టర్లే కారణమని వారిపైన కేసు నమోదు చేసుకుని నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. కేజీఎన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతురాలంతా మృతురాలి భర్త మృతురాలి బంధువులు మీడియాతో మాట్లాడారు. కేజీఎన్ హాస్పిటల్ ఒకటి హాస్పిటల్లో నిన్న కదా ఫస్ట్ నెల నుంచి ట్రీట్మెంట్ చూపిస్తున్నాడు బాబు. పాపకి స్టార్టింగ్ నుంచి 1 మంత్ నుంచి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపిస్తున్నాడు కంటిన్యూస్. లాస్ట్ మంత్ 9 నెలలకు వచ్చేసరికి నార్మల్ డెలివరీ అయితే అని చెప్పి లాస్ట్ సిజరేన్ చేసేసినాడు. సిజరేన్ చేసినాక 4 డేస్ తర్వాత వచ్చేసి 2 డేస్ తర్వాత వచ్చేసి పాప మొత్తం బాడీ అంతా ఇంజురీ అయిపోయింది. కళ్ళు ఎర్ర పడము, చేతిలో పసుపు కలర్ రావడము అట్లా జరుగుతుంది. అది లాస్ట్ మూమెంట్ ఏమైంది మా బామ్మడి అడిగినాడు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకున్నాం మా బామ్మడికి. ఇంకొచ్చేసి డాక్టర్ పెద్ద డాక్టర్ ఊరికి వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు. కింద చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటారు వాళ్ళు, వాళ్ళే చూస్తుంటారు, వాళ్ళు ఎక్కిస్తుంటారు హాస్పిటల్లో. నార్మల్ ఏంది లాస్ట్ వరకు కూడా రాత్రి రాత్రి 7 గంటల వరకు నార్మల్ నుంచి ఉన్నారు. 7 తర్వాత కూడా మేము మా హాస్పిటల్లో ఏ మిషన్లో ఆ మిషన్లో పెద్ద హాస్పిటల్లో మిషన్లు ఉన్నాయి పోండి అని చెప్పి మేము పేషెంట్ చెప్పి కూడా ఆంబులెన్స్ కూడా అరేంజ్ చేయలేదు. అది నార్మల్ డెలివరీ పాప కూడా కాదు, సిజరింగ్ పాప ఏమో ఫుల్ సీరియస్ కండిషన్ పాప. ఆ పాప కూడా ఎటువంటి అంబులెన్స్ కూడా అరేంజ్ చేయలేదు కేజీఎన్ హాస్పిటల్ వాళ్ళు. అట్లాంటిది మా బామ్మడి ఆటోలు ఎక్కించుకొని పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి కింద ఐసీయూలో కింద ఎమర్జెన్సీలో పెట్టి మళ్ళీ తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేసినాక మొత్తం బాడీ మొత్తం ఇది అయిపోయింది పాపది. శ్వాస తీసుకోవడం లేదు, ఏం లేదు, మొత్తం ఇంజురీ అయిపోయింది. కాదు 1.5 2.5 మధ్యలో పాప డెడ్ అయిపోయింది. ఏమంటే ఏ హాస్పిటల్ వచ్చారు సరే చెప్పి బేసిక్ సెన్స్ అనేది కూడా లేదు. అక్కడ ఉన్న స్టాఫ్ ఇంకా వాళ్ళంతా వాళ్ళవి ఇంకా క్వాలిఫికేషన్ ఏముందనేది కూడా మాకు తెలియదు. ఇంకా సిజరీన్ కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ అమ్మాయితోనో అక్కడ ఉండే వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసే వాళ్ళతో చూపిస్తున్నారా అని అంటున్నారు. ఇంకా మేమైతే ఇంకా 20 ఆ అమ్మాయికి మా బ్రదర్ వయసుకి ఏం పెద్ద వయసు కూడా కాదు, 20 ఇయర్స్ అమ్మాయికి. వాళ్ళు ఏమంటున్నారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ నుంచే హెల్త్ బాగాలేదు అంటారు. ఫస్ట్ నుంచే హెల్త్ బాగాలేదు అన్న అమ్మాయికి వాళ్ళు సిజరీన్ అనేది అంత పెద్ద ఆపరేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి తను బాగాలేదన్నప్పుడు సిజరీన్ ఎలా చేస్తారు వాళ్ళు? బాగున్న అమ్మాయిని వాళ్ళు అనవసరంగా బీపీ అనేటివి ఆ కెరాటిన్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకోకుండా సిజరీన్ చేసి తర్వాత సెలైన్ బ్యాటిల్స్ అనవసరంగా ఎక్కించి ఆ అమ్మాయి బాడీలోకి అనవసరమైన ఫుడ్ జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. తను వీక్గా ఉంది అది అని చెప్తే లేదు ఏమన్నా తిప్పచ్చు అది అని చెప్పేసి అనవసరమైన ఫుడ్ తిప్పించి బలవంతంగా వాళ్ళు ఇంకా అమ్మాయి చావుకు కారణమైనారు. ఇంకా 7 o'clock అక్కడ 7 నిన్న 7 o'clock ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మేము